ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి మనము చూచినప్పుడు అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీద నైనను సముద్రము మీద నైనను ఏ చెట్టు మీద నైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని మరియు సజీవుడైన దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను దైవజనుడు దేవదాసు వైగారు ఈ అధ్యాయానికి పెట్టిన పేరేమిటంటే కన్నీరు తుడిచే అధ్యాయము అనే పేరు పెట్టారు సంఘము ఎత్తబడిన తరువాత మొదటి ముద్ర కాలములో నమ్మిన వారు రెండో ముద్ర కాలములో నమ్మిన వారు ప్రతి ముద్ర కాలములో పశ్చాత్తాపాన్ని పొంది ఇప్పుడు ఈ వాక్యాలు వినే వారు ఉన్నారు కదా ఒక్కొక్క ప్రసంగ సమయములో ఒక్కొక్కరిలో మార్పు వస్తుంది అలాగే ఒక్కొక్క ముద్ర కాలములో కొంత కొంతమంది మారుచు 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 ఉన్న కాలములో ఆరు ముద్రలు అయిన తరువాత ఎంతమంది మారారో ముఖ్యముగా ఆ లెక్కలో ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో ఎంతమంది మారారో దాని గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం కొరింది రెండో పత్రిక 3వ అధ్యాయములో 14వ వచనములో మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువు పడనప్పుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది వినాలి ప్రియులారా ఇక్కడ ఇశ్రాయేలీయులైన వారికి ఒక ముసుగు సైతాను వేశాడు ఏమిటంటే ఇంకా మెస్సీయా రాలేదు కానీ మెస్సీయా వచ్చి ఏమేమి చెప్పారో ఎలాగూ చెప్పారో అన్ని వారు విన్నారు ఆ కాల ప్రజలు అన్ని బైబిల్లో వ్రాయబడ్డాయి మెస్సీయా బోధించిన బోధలన్నీ బైబిల్లో చాలా వివరముగా వ్రాయబడినా కానీ ఈ రోజు మెస్సీయా రాలేదనే యూదులు ఈ ముసుగు ఎప్పుడు తొలగిపోద్ది ఈ ప్రపంచము పైకి భయంకరమైన ఉగ్రత వచ్చిన కాలములో శ్రమలు వచ్చిన కాలములో అంతిమ అబద్ధ క్రీస్తు ఈ ప్రపంచాన్ని ఏలే కాలములో నాశనకరమైనటువంటి ఒక హేయ వస్తువును తెచ్చి యెరూషలేములో దేవాలయములో పెట్టినప్పుడు యూదులకప్పుడు జ్ఞానం వస్తుంది అప్పుడే వారిలో పశ్చాత్తాపము కలుగుతుంది యూదులైన వారు కన్నీళ్లు కారుస్తారు మార్చబడతారు గ్రంథాన్ని తెరిచి చదువువాడు గ్రహించుగాక యూదుల్లో చాలా మంది గ్రహిస్తారు చదువువాడు ఏమని ఇదిగో అబ్రహాములో నుంచి వచ్చినటువంటి దావీదు ఆ దావీదు గోత్రములో నుంచి వచ్చిన ప్రభువైన యేసు ఆ యేసునే మర్చిపోయాం అని చెప్పి కన్నీళ్లు కార్చేటువంటి రీతి మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి కాపు
కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఈ ఇశ్రాయేలీయుల రక్షణను గూర్చి మనం గమనించాలంటే యేసు వారు చెప్పిన మాటల్లోకి వెళితే ఈ సబ్జెక్ట్ కరెక్ట్ గా అర్థమవుతుంది. అంజూరపు చెట్టు చూచారు ప్రభు, ఆకలితో పండ్లు కొరకు వెళ్ళారు, కానీ పండ్లు లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. వెంటనే ఆ చెట్టును చూచి ఇక నీవెన్నటికీ కాపు కాయ అని అనగానే అది ఎండిపోయింది. ఇది కొంతమంది బైబిల్ ఎరుగని వారు బైబిల్ చదివితే ఇదేంటండి పచ్చని చెట్టుని శపించడం ఏమిటి ఎండిపోడు అని కొంతమందికి అర్థం కాదన్నమాట. అయితే ఇక్కడ మాట ఉంది, అది కూడా చాలా సందేహముగా ఉంటుంది. అది అంజూరపు పండ్ల కాలం కాదట. మరి యేసు వారు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారు, కాయలు ఎందుకు చూస్తున్నారు? వెళ్ళి ఆకులే ఉంటాయి, మరి ఇంకేముంటాయి? ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. దాన్ని శపించడం ఏంటి ప్రభువారు? దేవుడు దివ్య జ్ఞాని, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని, ఆయనకి ఎవరు సలహా ఇవ్వక్కర్లేదు. ఈ అంజూరపు చెట్టే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం అనబడే అంజూరపు చెట్టుకు ఏమీ లేవంటే కాయలు లేవు. ఏమున్నవి? ఆకులున్నవి కానీ కాయలు లేవు. ఆకులేమిటి? ఆచారాలు అనే ఆకులు. కాయలు కొరకు వెదకడానికి వెళ్ళారు అంటే అర్థం ఏమిటంటే ఒక మనిషి తాను ఫలించడానికి వీలు లేని కాలంలో కూడా ఫలించాలి. అంటే అర్థం ఏమిటంటే ప్రతికూల పరిస్థితులలో కూడా ఫలించాలి, అనుకూల పరిస్థితులు కాదు. ఈవేళ ఎగ్జాంపుల్ అండి, లాక్డౌన్ కాలంలో చర్చికి వెళ్ళటానికి లేదు, ప్రభు భోజనాన్ని తీసుకోవటానికి లేదు, పండుగ జరగలేదు, ఆదివారం ఆరాధన లేవు, ఉపవాస కూటాలు, సంఘములన్నీ సమాజముగా కూడుకునేది లేకపోయినా కానీ ఫలించాలి. ఇశ్రాయేలీయుల్లో అలా లేదు. వాళ్ళల్లో కాయలు లాంటివి ఎప్పుడు కనబడతాయి? అక్కడ ఏడేండ్ల శ్రమల కాలములో అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని పరిపాలించే కాలములో వారు అప్పుడు కాయలు కలిగిన వారిగా, అంటే మార్పు కలిగిన వారిగా. మత్తయి సువార్తలో 27:24 25 చూస్తే పిలాతు అల్లరి ఎక్కువగుచున్నది గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని. వినాలి ప్రియులారా, ఇక్కడ విచిత్రాన్ని చూస్తున్నాం. యేసు యొక్క రక్తాన్ని బట్టి ఆ కీడు, ఆ యొక్క శాపం ఏళ్ళ మీదకి పిల్లల మీదకి రావాలట. ఎవరి వేళ్ళు? ఇశ్రాయేలీయులు. ఫలించవలసినటువంటి ఇశ్రాయేలీయులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అంజూరపు చెట్టు ఏ విధముగా ఎండిపోయిందో ఇశ్రాయేలీయులు అనబడేటువంటి ఆ చెట్టు ఎండిపోయిన రీతి, వారి మీదకి వారే కీడు తెచ్చుకున్న రీతి. దినవృత్తాంతముల 2:24 నుంచి మనము చూస్తే మీరు యెహోవాను విసర్జించి తిరిగనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. యెహోవాను విసర్జించారు, మిమ్మల్ని కూడా ఆయన విసర్జిస్తారు. మత్తయి సువార్త 24:2 చదువుతాం. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. రాతి మీద రాయి నిలువబడని కాలము, ఇశ్రాయేలు దేశం నాశనమయ్యే ఓ కాలం ఉంటుంది అని యేసు వారు అక్కడ తెలియజేస్తారు. అందుకనే
క్రీస్తు శకము 70వ సంవత్సరము టైటస్ అనబడేటువంటి చక్రవర్తి ఇజ్రాయేలు దేశం మీద దండెత్తి ఇజ్రాయేలు దేశాన్ని పూర్తిగా నాశనము చేసి ఇజ్రాయేలీయులైన వారిని తరిమి వేసే అనేక దేశాలకు ఇజ్రాయేలీయులు పారిపోవటం జరిగింది. అయితే ప్రభునందు ప్రియులారా అంజూరపు చెట్టు లేతదై మరల చిగురించే ఒక కాలం ఉంటుంది. ఆ కాలములోనే యేసు యొక్క రాకడ జరిగేటువంటి రీతి అనేది బైబిల్ తెలియజేస్తుంది. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 13 14 వచనాల్లో నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు జరిగిందండి ఇది? క్రీస్తు శకము 70వ సంవత్సరములో టైటస్ చక్రవర్తి కాలములో చెదరిపోయిన యూదులు ఎప్పుడు వచ్చారండి? ఇజ్రాయేలు దేశము దాని ఫౌండర్ గా పిలువబడే వ్యక్తి డేవిడ్ బెన్ గురియన్ అనబడేటువంటి ఆయన చాలా ప్రయాసపడి యూదులైన వారు ప్రపంచ దేశములలో ఉన్న వారిని అందరితో మాట్లాడి వారందరినీ పిలిచి మనం మన దేశానికి వెళదాం అనబడేటువంటి కాలములో 1917వ సంవత్సరంలో బల్ఫోర్ డిక్లరేషన్ అనేది పాలస్తీనాలో యూదుల సొంత దేశపు ఏర్పాటుకు అనుకూలముగా ఉండినది. 1917 బల్ఫోర్ డిక్లరేషన్ యుఎస్ మద్దతు ఇచ్చినప్పటికీ అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ అనబడేటువంటి ఆయన 45వ సంవత్సరంలో అరబ్బులకు వివాద ప్రాంత విషయంలో యుఎస్ ఎటువంటి జోక్యం చేసుకోదని హామీచ్చారు. ఆయన చివరకు 1948వ సంవత్సరంలో యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి హర్రి ఎస్ ట్రూమన్ అనబడేటువంటి ఆయన ఇజ్రాయేల్ ఏర్పాటును డేవిడ్ బెన్ గురియన్ ప్రకటించగదే రోజున ఇజ్రాయేల్ అనే ఈ కొత్త దేశమును అమెరికా అధికారికంగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించారు. పాతని మందలో చెప్పబడిన విషయాలు అలాగే చెదరగొట్టబడిన రాతి మీద రాయి నిలుపని అనేటువంటి కాలము వచ్చునని యేసువారు చెప్పగా అవన్నీ నెరవేరి మరలా యూదుల సమకూర్పు వాళ్ళ దేశానికి తిరిగి వచ్చి వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు 1948 మే నెల 14వ తేదీ వచ్చినట్లుగా మనం గమనించాలి. అంతేకాక 2017వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన అగ్రదేశమైనటువంటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయేల్ అనే పేరు, అంటే మొన్నటి వరకు జెరూషలేము వారికి లేకపోతే తెల్ల వీవ్ అనబడే ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకుంటే చాలా కాలంగా వారి ఆశ ఏమిటంటే జెరూషలేము క్యాపిటల్ గా ఉండాలి, రాజధానిగా అనేది. 2017లో ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయేల్ అని జెరూషలేమును ప్రకటించారు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ తమ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తారు. గమనించే ఈ మాటలన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయంటే నిజంగా జరగక ముందు చెప్పారు, అన్ని నెరవేరాయి. అలాగే గమనించే మాట ఏమిటంటే ఎప్పుడేం జరుగుతుందో అన్ని వ్రాయబడిన ఈ బైబిల్ ఎంత గొప్పదో, బండ మీద పునాది లేకుంటుందని తెలియచేయడానికి ఈ విషయాలు చెప్పబడ్డాయని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మార్కు వ్రాసినటువంటి సువార్తలు 13వ అధ్యాయములో 28వ వచనాన్ని మనము చూస్తే అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంత కాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమున సమీపముననే ద్వారము దగ్గరననే ఉన్నాడని తెలుసుకొనుడి. ప్రభునందు ప్రియులారా పాత నిబంధన కాలంలో యేసు జన్మాన్ని గూర్చి ఆయన కన్య గర్భముగా జన్మిస్తారని, ఆయన బెత్లెహేములో జన్మిస్తారని,
పుట్టిన శిశువు యొక్క ప్రత్యేకతలు ఇలాగుంటాయి. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని ఇలాగు ఎన్ని చెప్పినా కానీ జన్మించిన యేసుని ఆయనేయనని చెప్పి నమ్మలేదు. అలాగే ఈ రోజు వరకు ఇన్ని నెరవేరిన నమ్మనటువంటి యూదులు నమ్మనటువంటి ఇశ్రాయేలీయులు ఎప్పుడు నమ్ముతారు? ఏడేండ్ల శ్రమల కాలములో నమ్ముతారు. అయ్యో దేవా మీరేనా, మా పితరులు సిలువ వేసింది మిమ్మల్నేనా, రక్తము కార్చేటట్టు చేసింది సిలువ అంటగొట్టించింది మిమ్మల్నేనా, మీ రక్తం మా మీద మా పిల్లల మీద అన్నారు అందుకేనా? క్రీస్తు శకము 70 నుండి క్రీస్తు శకం 1948 మే 14 వరకు ఎక్కడెక్కడ తిరిగి అంటరాని వారిగా చూడబడి ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నామని చెప్పి వెంటనే ఆ పరిస్థితుల కాలములో అందరూ సిలువ నోదురి వైపు చూస్తారు. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము తెలియజేసే మాట. యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 7వ వచనములో ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక్క జనము జన్మించునా? యెషయా గ్రంథములో వ్రాయబడినది నెరవేరేది 7వ అధ్యాయం. ఒక్క నిమిషములో ఒక్క జనము అంటే ఒకేసారి యూదుల్లో అనేక మంది పశ్చాత్తాపపడి వారి కన్నులు తెరవబడి ముసుగు తీసివేయబడి దేవా దేవా అని చెప్పి అంగలారుస్తారు, కన్నీళ్లు కారుస్తారు. అందుకనే ఇశ్రాయేలు 12 గోత్రాల వారును మిగిలిన వారికి ముద్ర వేసేంత వరకు కూడా భూమి మీద సముద్రం మీద చెట్లకు గాలి వీచకుండా చేసేది ఆపు చేయండి అని దేవదూత తెలియజేస్తున్నారు. 24వ సంకీర్తన 7వ వచనములో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులు అంటే ఈ ఇశ్రాయేలు 12 గోత్రాల వారు మీ తలుపులు ఎత్తుకోండి. ఎందుకు? మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. ఇశ్రాయేలు జనాంగములో మహిమగల రాజు ప్రవేశించునట్లుగా ఈ వచనము అక్కడ నెరవేరుతుంది. ఈ మాటలన్నీ వింటున్న వారులారా, అప్పుడు గుమ్మాలు తెరవబడతాయి, మహిమగల రాజు ప్రవేశించినట్లు అని మనం వింటుంటే ఈరోజు నీకు ఒకటి అనిపించట్లేదా? మహిమగల రాజు నాలోకి రావటానికి నా గుమ్మాన్ని ఇంకా నేను తెరవలేదు, నా హృదయం అనబడే తలుపు ఇంకా తెరవలేదు. హృదయం అనేడు తలుపు నొప్ప యేసు నాదుండు. మహిమగల రాజు హృదయములోకి మన జీవితంలోకి రావడానికి ఇష్టపడే కాలం. వారి కొరకు యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. సంఘం ఎత్తబడుతుంది, పెంగ్లి కుమార్తె ఎత్తబడుతుంది. ఎత్తబడిన తరువాత యూదులు నమ్ముతారు. అయితే పెంగ్లి కుమార్తెకున్నంత అంతస్తు వీరు పొందరనేదే ఈ వచనాలు కనబడతాయి మనకి. పెంగ్లి కుమార్తెకు ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నదో అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటాక లేదు, ఎందుకంటే ఆలస్యం చేస్తారు. పెంగ్లి కుమార్తె ఆ వరుస వేరు, వీరు వరుస వేరు. ఈవేళ మీరున్నారు, మార్చబడ్డారు. యూదుల్లాగా 7 ఏళ్ళ శ్రమలో మీరు మారరు. అప్పుడు మారేవాడు కాదు, ఇప్పుడు మారిపోయిన వారు, ఇప్పుడు కన్నీడు కాచేవారు, ఇప్పుడే మీ తలుపులు తెరిచిన వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనములో చూస్తే యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. ఒక్కొక్క గోత్రములో 12,000 మంది చొప్పున వారి నొసట్ల పైన ముద్ర వేశారు. అసలు ఆ కాలంలో ఏ ముద్ర కాలం? అబద్ధ క్రీస్తు ముద్రలు వేసే కాలం అది. గమనించే మాట ఏమిటంటే అబద్ధ క్రీస్తు వేసేటువంటి ముద్ర అనబడేటువంటిది ఉంది, ఇక్కడేమో కాపుదల కొరకు వేయబడేటువంటి ముద్ర. ఈ వచనాలు చదువుతుంటే రూబేను గోత్రం మొదటి పేరుండాలి. రూబేను గోత్రమేమో మొదటి పేరు లేదు, యూదా గోత్రం మొదటి పేరు వచ్చింది, రూబేను గోత్రం రెండో పేరు వచ్చింది. ఇంకోటి ఏమిటంటే ఇందులో ఎఫ్రాయిము గోత్రం ఆ పేరు లేకుండా యోసేపు గోత్రం అని వచ్చింది. యోసేపు గోత్రమే ఎఫ్రాయిముకి ఇవ్వబడింది. ఇక్కడ ఎఫ్రాయిం అనే పేరు లేదు, యోసేపు గోత్రం అని ఉంది. ఇంకో విచిత్రం ఏమిటంటే దాను అనే గోత్రం పేరు ఇందులో లేదు. అసలు రూబేను గోత్రాన్ని సెకండ్లో పెట్టగలిగిన కారణం ఏంటో
తెలియజేసి ఆది కాండము 29 32 లో రూబేను జన్మ మనము చూస్తాం లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పినిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు రూబేను అని పేరు పెట్టాను. యాకోబునకు లేయాకు జన్మించినటువంటి మొట్టమొదటి కుమారుడు రూబేను అయితే రెండో గోత్రములోకి వెళ్ళిపోవటంలో తాను చేసినటువంటి తప్పిదేమిటో బైబిల్ చెబుతుంది. ఆది కాండం 35:22 వచనములో ఆ రోజున భార్యలతో పాటు ఉపపత్రులు ఉంటే తండ్రి యొక్క ఉపపత్రి బిల్గాతో తన కొడుకు రూబేను వెళ్ళి ఆమెను పాడు చేశాడు. దేవుడు ఎప్పుడూ కూడా పాపాన్ని అంగీకరించరు. పాపం ఆయనకి అసహ్యము కాబట్టి పాపాన్ని తీసేయడానికి ఆయన వచ్చి సిలువ వేయబడి చనిపోయి ఎంత పెద్ద సమస్య కాకపోతే ఆయన చనిపోతారండి. ఈ రూబేను యొక్క చేష్టల్లో చూస్తే దిద్దుకున్నట్లుగా ఆది కాండం 37:21 వచనంలో రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతను విడిపించెను. దేవునికి విరుద్ధంగా తండ్రి పరుపును అంటుకున్నటువంటి రూబేను ఇక్కడికి వచ్చేటప్పటికి దుర్మార్గుడిగా కనబడలేదు. ఏమన్నాడు, యోసేపును ఎందుకు చంపుతాం, వీను చంపరాదు అని ఆటంకపరిచాడు. 22 వచనంలో కూడా చూస్తే ఈ గుంటలో వేసేయండి, ఇతను చంపొద్దు అని ఆటంకపరిచాడు. 29 వచనంలో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుని యొద్దకు వెళ్ళి చిన్నవాడు లేడే, అయ్యో ఎక్కడికి పోయిననగా అంటే ఏడుస్తున్నాడు. అక్కడ పాప కార్యము చేసిన రూబేనులో ఇక్కడ జాలి దైవ ప్రేమ, అయ్యో ఇతను చంపకూడదు తమ్ముణ్ణి అనబడేటువంటి రీతి. 42:22 వచనములో రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా, ఆయనను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ కూడా అయ్యయ్యో ఆయన్నేమి చెయ్యొద్దని చెప్పాం, అందుకనే ఈవేళ మనకి దుస్సుతో వచ్చింది. ఇక్కడ ఈ కొత్త రాజు యోసేపు అప్పుడు రాజుగా ఉన్నారు కదా, ఈయన మనల్ని ఏం చేస్తాడు, ఏమైపోతామో. ద్వితీయోపదేశ కాండములో 33:6 వచనములో చూస్తే రూబేను బ్రతికి చావకయుండును గాక అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. లెక్కింపలేనంత మంది మోషే గారు దీవిస్తున్నారు రూబేను గోత్రాన్ని. ఒకవేళ పశ్చాత్తాపం రాకపోతే ఈ రూబేను గోత్రం అనే పేరు కూడా ఇందులో ఉండదేమో అనబడే వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఆది కాండము 29:35 వచనములో ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించననుకొని యూదా అని పేరు పెట్టెను. ఈ గోత్రకర్తల పేర్లలో యూదా అనే పేరు పైన వ్రాయబడింది. అయితే గమనించే మాట ఏమిటంటే యూదా చేసినటువంటి తప్పిదం కూడా బైబిల్లో ఆది కాండ 37:26 వచనములో అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏం ప్రయోజనం, ఈ చిన్నవాణ్ణి అమ్మివేసేటువంటి ఐడియా చెప్పిన పొరపాటు యూదాది. 38:24 వచనములో ఒకనాడు కాలములో యూదా ముసుగు వేసుకున్నటువంటి ఒక స్త్రీతో ఆమె వేషి అనుకుని ఆమెతో శయనించాడు, పాపం చేశాడు. ఆమె తన కోడలే. ఇది యూదా చేసినటువంటి జారత్వం. అయితే తన తప్పును దిద్దుకున్నాడు, అపరాధాన్ని దిద్దుకున్నాడు. 43:8 వచనం యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి ఈ చిన్నవారిని నాతో కూడా పంపము, మేము లేచి వెళ్ళుదాం. అప్పుడు మేము కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదాం. నేను అతని గురించి పూట పడుదును, నీవు అతని గురించి నన్ను అడుగవలను. ఇక్కడ యూదా తెలియచేసే మాటలు, నీ గురించి తమ్ముడికి విషయంలో పూట పడతాను, నేను తీసుకొస్తాను బెన్యామీ, నేను తీసుకొస్తాను. ఆది కాండం 49:8 వచనంలో యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలి పడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహములను గర్జించు, ఆడు సింహములను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను.
అతను లేపువాడెవడు శిలోకు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందరు. ఈ 12 గోత్రాల్లో మొదటి గోత్రంగా తెలియక పొరపాటు చేస్తే పశ్చాత్తాపపడినటువంటి యూదా, అందుకే ఎప్పుడైనా కానీ తెలియక చేసినటువంటి అపరాధానికి పశ్చాత్తాపముతో కన్నీళ్లతో ఒప్పేసుకుని విడిచిపెట్టి మరొకసారి అపరాధం చేయకుండానట్లు పాపాక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. ఇక ఆఖరుగా ఎఫ్రాయిము గోత్రం, ఎఫ్రాయిము అనే పేరుండాలి కానీ యోసేపుకి వెళ్ళిపోయింది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చూస్తే యోసేపు సంతానమందు మనక ఎఫ్రాయిము గోత్రములో అనే మాట చూస్తున్నాం. అంతేకాకుండా 32వ వచనములో యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. యోసేపు పుత్రులు అంటాకి ఎఫ్రాయిము పుత్రుల వంశావళి అంటే యోసేపు యొక్క గోత్రకర్త ఆ భాగ్యం ఎఫ్రాయిముకు వచ్చేసింది. కానీ ఎఫ్రాయిం ఎందుకు పోగొట్టుకున్నాడు? దావీదు 78వ సంకీర్తన 9వ వచనం వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమును వెనుకకు తిరిగి. ఎఫ్రాయిము ఈ గోత్రానికి చెందిన వారు యుద్ధ కాలములో వెనుకొచ్చేశారు, యుద్ధ కాలమున వెనుకొచ్చేయటం. అందుకని ఎఫ్రాయిముకి ఆ భాగ్యం పోయింది, మరలా యోసేపుకి. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం తీసివేసి వేరే వారికి వెళ్ళిపోతుందేమో. నీ మీద ఉన్న అభిషేకం నువ్వు పోగొట్టేసుకుని వేరే వారి పైకి అది వెళ్ళిపోతుందేమో. 49వ అధ్యాయం 17వ వచనములో దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అర్థమైందా? దాను ఎలాంటి వాడు? త్రోవలో సర్పము, దారిలో కట్లపాము. అంత కాటు వేసే రీతి కలిగిన వాడని చెప్పేసి అన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో 18:30-31 వచనాలు చూస్తే దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి మోషే మనవడును గెర్షోను కుమారుడునైన యోనాతానుడి వాడును వారి కుమారులను ఆ దేశము చెరపట్టు బడు వరకు దానియుల గోత్రమునకు యాజకుడయ్యుండిరి. దేవుని మందిరము శిలోకులోనున్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతి మను నిలుపుకొని ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు ఈ దాను గోత్రం వారే సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించే రీతి. అందుకనే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ దాను గోత్రములో నుంచే అంతిమ అబద్ధ క్రీస్తు రావచ్చు అంటారు. అప్పుడు నమ్ముతారు సిలువనాథుణ్ణి, అప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యము కొరకు పరలోక రాజ్యం అని అప్పుడు వారు అంగలారుస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడే నమ్ముదాం సిలువనాథుణ్ణి, ఇప్పుడే నమ్ముదాం రెండవ రాకడని, ఇప్పుడే నమ్ముదాం యేసు వారు సమాధిలో నుంచి బయటకు వచ్చిన పునరుత్థాన కార్యాన్ని, ఇప్పుడే పొందుదాం పరిశుద్ధాత్మశక్తిని. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరికి మెండుకు దయచేయును గాక. ఆమేన్.